ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీలో విభేదాలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా వర్గాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆ ప్రచారాలన్నీ తిప్పికొడుతూ నలుగురు మండల అధ్యక్షులు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తమంతా చింతమనేని ప్రభాకర్ వెంటే ఉన్నామని నాలుగు మండలాల అధ్యక్షులు స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న కుట్రలో భాగమే ఈ దుష్ప్రచారాలంటూ ఆరోపించారు. జరుగుతున్నటువంటి విష ప్రచారం గురించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏదో అసమ్మతి రాగం వచ్చిందని చెప్పి, గ్రూపులు ఉన్నాయని చెప్పి, ప్రభాకర్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి నిన్న మొన్న మీడియా కథనాలు రావడం జరిగింది. మరి అవన్నీ కూడా అవాస్తవం. మరి మేమందరం ఇద్దరు మండల పార్టీ ప్రెసిడెంట్లు మరి వేరే వాళ్ళకి మద్దతుగా ఉన్నారని చెప్పి మీడియాలో చెప్పడం జరిగింది. మరి నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరం కూడా ఏకదాటి మీద తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం. మరి మేమైతే 82 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి సేవకుడిలాగా మేమైతే పనిచేస్తా ఉన్నాం. అలాగే పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నాం. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి మా ఈ 155 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ వందలాది మంది మీద మరి ఎస్సీ ఎస్టీ కేసులు కానీ రకరకాలైనటువంటి 307లు కానీ అన్ని కేసులు పెట్టారు. జైల్లో రిమాండ్లో ఉండటం కూడా జరిగింది. మేమందరం కూడా చాలామంది నియోజకవర్గంలో అలాంటప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఏదో ఒకలా చిన్నాభిన్నం చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలని చెప్పి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అవాస్తవాలు. మేమందరం కూడా ఏకదాటి మీద ఉన్నాం. గత కొంతకాలం నుంచి ఈ దెందులూరు నియోజకవర్గంలో మరి కొత్త కొత్త విషయాలు వైరల్ అవుతూ దెందులూరులో మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తి వస్తున్నారని, అలాగే దానికి 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు సహకరిస్తున్నారని నిన్న మొన్న కొన్ని వార్తలు చక్రాలు కొట్టడం జరిగింది. 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఇవాళకే ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వెంట చింతమనేని ప్రభాకర్ గారు వెంటే ఉంటారు తప్ప వేరే డీవియేషన్ లేదని తెలియజేసుకుంటున్నాం. పార్టీ కష్టకాలంలో ఉండి పార్టీని నడిపించే నాయకుడు, అలాగే ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన కూడా ప్రతి 4.5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు పెట్టి జైలుకి పంపించి నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ హింసించిన ఈ వైసీపీ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం తప్ప మాకు వేరే ఏ విధమైన డీవియేషన్ లేదు. అలాగే ఆయన్ని చింతమనేని ప్రభాకర్ గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే ఆయన విజయం కోసం మేము కృషి చేస్తాం తప్ప వేరే డీవియేషన్ కానీ వేరే ఆలోచన కానీ మా మండల పార్టీ ప్రెసిడెంట్లకు కానీ మా నాయకులకు కానీ ఏ విధమైన లేదు. అది కాక మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ గాలి వేస్తుంది. ఏ అభ్యర్థి పెట్టినా గెలిచే దాంట్లో ఉన్నప్పుడు కొంతమంది తప్పుడు సమాచారం, మేము మాకు సీటు కావాలి, మేము పోటీలో ఉండమని చెప్పి ఇక్కడున్న తెలుగుదేశం సంస్కృతిని దెబ్బతీసే పరిస్థితి ఉంది. కానీ అవన్నీ కూడా ఏది చెల్లుబాటు అవ్వో, ఎవరైనా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఒకే వ్యక్తి ఉంటాడు, అతను చింతమనేనే అయి ఉంటాడు. అలాగే ఆయనకి మా పూర్తి సహకారాలు అందిస్తాం. మా మండల పార్టీ నలుగురుతో పాటు మా కేటర్ అందరూ కూడా ఆయన విజయానికి కృషి చేస్తాం తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు. నిన్న కాకమన్నా మరి